తెరాస పార్టీ ప్రజలకు మాయమాటలు చెప్తూ రాక్షస పాలన చేస్తూ రాజరిక పాలనను మరిపిస్తుందని కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎస్ రాజ్ కుమార్ ఆరోపించారు. గురువారం దుర్గానగర్లోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ జెండా పండుగను ఇప్పటికే మొదలుపెట్టడం జరిగిందని, ఈ ఒక్క జెండా పండుగను టీపీసీసీ గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వారి వాహనాలకు ఇంటిపై ప్రతి డివిజన్లో గౌరవంగా కాంగ్రెస్ జెండాలను పెట్టుకోవాలని తెలిపారు. త్వరలో జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రామగుండం కార్పొరేషన్లోని 50 డివిజన్లకు 40 డివిజన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని మేయర్ పీఠం కైవసం చేసుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త వారి డివిజన్లలో కాంగ్రెస్ గెలుపుకు సైనికుడిలా పనిచేయాలని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్పొరేషన్ కోఆర్డినేటర్లు సోదరులు మహాకాళి స్వామి గారికి, రవి కుమార్ గారికి, గోపాలరావు గారికి, శ్రీనివాస్ వివిధ విభాగాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్, ఎస్సీ కాంగ్రెస్, బీసీ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, విద్యార్థి కాంగ్రెస్ నాయకులకు, వివిధ డివిజన్ల అధ్యక్షులకు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులకు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మనం మున్సిపల్ ఎన్నికల విషయంలో చాలా పెద్ద ఎత్తున ఏఐసీసీ సెక్రటరీ శ్రీధర్ బాబు గారు, వేణుగోపాలరావు గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరి ఇతర పెద్ద నాయకుల మధ్య బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. ఆ రోజు వారి యొక్క సందేశంతో పాటు మనం చేస్తున్న కార్యక్రమాల గురించి, ప్రాంత సమస్యల గురించి మనం అందరం కూడా మాట్లాడుతున్నాం. జెండా కార్యక్రమాన్ని మనం గత 20 రోజుల ముందే మొదలుపెట్టి దాదాపుగా 16-15 డివిజన్లు పూర్తి చేయగలిగినాం. మనం ఆ రోజు ఆలోచించినటువంటి ప్రోగ్రామ్ ఒక రాష్ట్రాలతో రామగుండం సంబంధించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసి ఆలోచించిన కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడికి జెండా, ఇంటింటికి జెండా కార్యక్రమాన్ని తీసుకొని ఏ రకంగా అయితే మనం ఆ ప్రాంతంలో సమస్యలను తెలుసుకుంటూ ఆ ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఉందని భరోసా ఇస్తూ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రజల గొంతుకగా మనం ముందుకెళ్తున్న కార్యక్రమాన్ని ఇంకా పటిష్టంగా చేసే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది. దానికి అధికారికంగా ఈరోజు సమీక్ష ముఖ్య నాయకులతో పెట్టుకొని రేపటి నుంచి కార్యాచరణను మొదలుపెట్టడం జరిగింది. అదృష్టవశాన్ని మనం ముందే ప్రారంభం చేశాం. అయినా మళ్ళీ మధ్య 4 రోజుల విరామం కంటిన్యూగా చేసుకుంటూ పోతే త్వరగతి గతిగా అయిపోతాయనే ఉద్దేశంతో కొంచెం సమయం తీసుకొని ముందుకు పోదాం అనుకున్నాం. దాంట్లో మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సమయానుకూలంగా 26వ తారీఖున మీటింగ్ మళ్ళీ రేపటి నుంచి మీ డివిజన్స్లో ఎవరికి వారే జెండా కార్యక్రమాన్ని పెడుతూ మీరుండే ఇళ్ల మీద కాంగ్రెస్ పార్టీ జెండాలను పెడుతూ ఆ వాడాలన్న సమస్యలను తెలుసుకుంటూ మనం నిరంతరం చేసే ప్రక్రియలో భాగంగా ఆ ప్రాంత సమస్యలపై పోరాటం చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి అధికారులకు విన్నపం చేసుకుంటూ ప్రభుత్వంలో ఉన్న పాలకులను ఎదురిస్తూ వారికి జవాబు ఇచ్చే విధంగా ప్రజాపక్షాన్ని నిలబడి పోరాటం చేయడానికి సిద్ధమైనటువంటి కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకు పోవాలి. వార్తలంతా చెప్పినా ఇప్పుడు వాడవాడకి తిరగాలి, ఇంటింటికి తిరగాలి, ఆ ప్రాంతాల సమస్యలు తెలుసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఎవరికి అందుతలేవో, ఎవరికి అందుతున్నాయో తెలుసుకొని రాని వాళ్ళకు సహాయపడాలని, కేవలం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలే కాకుండా
ఒక కుటుంబంలో సభ్యుడిగా వాళ్ళతో మమేకమై ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజాపక్షాన గత 100 సంవత్సరాల నుంచి చేస్తుంది. ఆ రోజు మంచి చేసింది కాంగ్రెస్ పార్టీ, ఈ రోజు మంచి చేసింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మనకి ఇక్కడ ఉద్యోగాలు తీసుకుంటూ మన భక్తులు సింగరేణి గనులు కానివ్వండి, ఎంటిపీసీ కానివ్వండి, మళ్ళీ మూతబడి వచ్చినటువంటి ఎస్ఏ కానివ్వండి, కేశవరావు కానివ్వండి, ఇవాళ ఏదైనా కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిందనే విషయాన్ని గట్టిగా చెబుతూ ఈరోజు మాయ మాటలు చెబుతూ రాక్షస పాలన కొనసాగిస్తూ రాచరిక పాలన మరిపిస్తూ ఎవరైనా ఎదురు తిరిగితే అంతకు నుంచే కార్యక్రమం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని దుయ్యపడుతూ వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పుకుంటూ పార్టీ పరిస్థితి వివరించాల్సిన అవసరం. ఇవాళ నిరుద్యోగులైన యువకులు తెలంగాణ వస్తే మన అందరం కూడా మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన కుటుంబాలు బంగారు కుటుంబాలు అయితే అనుకుందాం, కానీ మన పిల్లలను చదువుకున్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఓబర్కాసలో మనకు నౌకర్లు వస్తా ఉన్నాయా? ఎక్స్ఏలో మనకు నౌకర్లు వస్తా ఉన్నాయా? ఎట్టిపీసీలో మనకు నౌకర్లు వస్తా ఉన్నాయా? ఇక్కడ ఆంధ్ర నుంచి బీహార్ నుంచి వచ్చి కొలువులు చేస్తా ఉన్నాం, మన పిల్లలకి ఏం తక్కువైందని కొలువులు రావట్లేదని ప్రశ్నించాల్సి ఉన్నాం. వాళ్ళ పక్షాన పోరాటం చేస్తా ఉన్నాం, నో బీహారీ నో నో బహారీ, ఆంధ్రవద్దు బీహారంతం చేస్తా ఉన్నాం మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పుతూ వాళ్ళని చైతన్యవంతం చేస్తూ వాళ్ళకు ప్రత్యేకమైన ఏదైనా ఏర్పాటు చేసే కార్యక్రమాల భాగంగా ప్రయత్నం చేయడం చేస్తూ ముందు వాళ్ళ విషయాన్ని కూడా మీ అందరికీ చెప్తున్నాం. ఈరోజు గోపాలరావు గారు మాట్లాడారు, ఇవాళ ఈ నగరాన్ని శ్మశానం చేసే కార్యక్రమం, 5 రోజులు మనం నిరాహార దీక్ష చేసాం, ఓపెన్ కాస్ట్ వద్దు నగరంలో అని చెప్పి, ఇవాళ 3 రోజులు ఎక్కడో కట్టుకుంటే అభ్యంతరాలు లేవు, కానీ నడి నగరంలో ఓపెన్ కాల్ తీసుకెళ్తే ఈ గోదావరికి శ్మశానమైనటువంటి పరిస్థితి కనబడుతున్నాను. ఇవాళ ప్రకాశ్ సంబంధించిన డివిజన్, రాజేష్కి సంబంధించిన డివిజన్, ఇంకా లక్ష్మీనారాయణ మార్కెట్ చౌరస్తా వరకు వచ్చేటువంటి నష్టం జరిగేటువంటి ప్రాంతం మనం ఈరోజు చూడబోతాం అనుకుంటున్నాను. దాని తర్వాత క్లీన్ లైన్ పోతుంది, మనీ లైన్ పోతుంది, గోదావరికి కూడా మనకి మనకి గుర్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని ప్రజలతో మనం పోరాటం చేస్తున్న తీరును ప్రజల దగ్గరికి వెళ్ళి మద్దతు కోరుతూ ఆ ప్రజా ఉద్యమం వచ్చే విధంగా చేసే కార్యక్రమం చేయాలి. ఇవాళ కేసీఆర్ మాట ఇచ్చిండని ఒట్లేసిండని గుర్తు చేసుకొని కూర్చుంటాను, ఇవాళ గెలిచిన సోదరుడు నా ప్రాణమైన అర్పిస్తా దీన్ని అడ్డుకుంటా అన్నాడు, మరి ఇవన్నీ ప్రజలకు తెలియజేస్తూ ఇవాళ ప్రజా సంక్షేమం గురించి నిరంతరం పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మనం చెప్పాలి. ఇవన్నీ చెప్పుకుంటూ ముందుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరూ ఒకే విషయం చెప్తా ఉన్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న కార్యక్రమం, మనకున్న వాహనాలకు అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ జెండాలు పెట్టండి, నిరంతరం ఎన్నికలు వచ్చే వరకు గర్వంగా ప్రజలకు తెలియజేయాలి కాంగ్రెస్ పార్టీ మా పక్షాన ఉంది, ధైర్యంగా మీరుండండి మేము ఉన్నాం, మా కాంగ్రెస్ జెండా కనబడ్డ ఏ బండి అయినా సరే ఆ బండి ఆ వ్యక్తి మీ కుటుంబ సభ్యుడు అనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడానికి అలా మనకున్న బండి వాడుతున్న ప్రతి బండికి కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టాలి. అది మారు కావచ్చు, మోటార్ సైకిల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మన వాడలో మన ఇల్లు 10 ఇళ్ళుంటే 10 ఇళ్ళకి కాంగ్రెస్ పార్టీ జెండాలు కట్టాల్సిన అవసరం. కార్యక్రమాన్ని రేపటి నుంచే మొదలు పెట్టాల్సిందిగా మీ అందరినీ కోరుతాం. ఇవాళ ఎన్నికలు 30 వరకు పూర్తి చేస్తాయనుకున్నాం. ఇవాళ కేసీఆర్ పండుతున్న కుతంత్రంలో ఇవాళ నిన్న మొన్నటి వరకు గవర్నర్గా కూడా ఆయనకు ఒత్తాసులు పలికినటువంటి వాడు, ఇవాళ ఆయన చేస్తున్న దారుణాన్ని ఈ రాష్ట్రంలో అవకతవకరం ఎత్తి చూపే విధంగా ఇవాళ మున్సిపల్ చట్టాన్ని వాపస్ పంపించడం జరిగింది. ఇవాళ 29 తారీఖు నాడు హైకోర్టు ముట్టిలేసి ఇవాళ సరైనటువంటి ప్రక్రియ జరగలేదు, ఓట్ల లెక్కింపులో బీసీలు ఎస్సీలుగా, ఎస్సీలను బీసీలుగా, కులాలను ఇతర కులాలుగా, తర్వాత ఆ ప్రాంతాల్లో డివిజన్స్లో ఒకటాగా జరిగిన డివిజన్స్ కాలేజ్ చెప్పి అలా హైకోర్టు ముట్టిగా చెప్పి 29 వరకు మేము చెప్పేవారు నోటిఫికేషన్ చేస్తాను చెప్పి ఇప్పటికి ఎన్నికలు అయిపోయింది. ఇవాళ 29 తారీఖు నాడు ఏం అధికారంగా కేసీఆర్కి ఒకవేళ లొంగకపోతే న్యాయవాదులు అందరూ కూడా ఆయన గుప్పిట్లో ఉన్నారు, కోర్టును గుమ్మరిస్తూ ఇవాళ న్యాయవాదులను కూడా ఆయన గుర్తించడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకో భయంతో విడుదల అంటున్నారు, ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ ఇంకోవైపు బీజేపీ పార్టీ, 2 రకాలుగా ఎదురు దాడి చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ
మేము చెప్పే మాయమాటలను మాయమాటలుగా నమ్మించే ప్రయత్నం చేస్తూ మా నిజాన్ని బయట పెట్టడం భయంతో ఎవరికి తెలకుండా ఎన్నికలు చేద్దామనుకున్నాను. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంలో ప్రజలు ఒక్కసారి చైతన్యవంతులే. పార్లమెంట్ ఎన్నికల తర్వాత, జడ్పీటీసీ ఎన్నికల తర్వాత ఎందుకన్నా తెలియదు, కానీ అటు రైతులు, ఇటు ప్రతి అర్బన్ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఎప్పుడు అవకాశం వస్తుందా టీఆర్ఎస్ పార్టీని అంతం చెందామనే ఆలోచన ప్రజలు. మరి దాన్ని మనం గట్టిగా ఆ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలకు ఎదురు తిరుగుతూ ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా దయచేసి మనం చేయాలి. ఇలా సామాన్య కార్యకర్త లేరు. ఇక్కడ బాధ్యత ఉన్నటువంటి ప్రతి ఒక్క డివిజన్ ప్రజలు ఉన్నారు. మీ డివిజన్స్లో మీ లీడర్గా, ప్రజా సంబంధికులుగా, వారి యొక్క కుటుంబాల్లో ఒక సభ్యులుగా మంచిగా వారితో కలిసి వారికి న్యాయం చేస్తూ మీరు ఒక నాయకుడిగా ఎదిగేటువంటి ఒక అవకాశం ఈరోజు మనకు ముందు చాలా పెద్ద ఎత్తున అవకాశం ఇస్తుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తాను. అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను నివారణకు ఎప్పటికప్పుడు పోరాటం చేయాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతాను. ఇవాళ మొన్న నేను జెండా ప్రకటన చేసుకుంటూ కొన్ని వాడలకు వెళ్ళడం జరిగింది. మురికి వాడ, ఆ మురికి వాడలో నివసించే ప్రతి ఒక్కరు విపరీతమైనటువంటి దుర్వాసన, దోమలు, రకరకాల కీటకాలతో ఆ దాన్ని బారిన పడి విషజ్వరాలు వస్తూ ఉన్నాయి. చిన్నపిల్లలు చనిపోతూ ఉన్నారు. పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, వయసు మళ్ళిన వాళ్ళకి ప్రాణపాయ పరిస్థితి కనబడుతూ ఉంది. తట్టుకోలేకపోతున్నాం, బ్రతకలేకపోతున్నాం అని చెప్పి ఆవేదన పడతా ఉంటే ఇవాళ నిజంగా ఈ యొక్క ప్రభుత్వం దీనిపై బాధపడాల్సినటువంటి సందర్భం వాళ్ళు కనబడ్డది. బాధపడేటంటే పోరాటం చేయాలన్న ఒక ఆలోచనతో ఆ రోజు మనం ఎప్పటికప్పుడు అధికారులు మాట్లాడుతూ చెప్పాం తప్ప అధికారులు కూడా కేవలం పాలకుల పాలనలో ఉన్నటువంటి వాళ్ళు, పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తేనే తప్ప మేము చేసే పరిస్థితి లేదని చెప్పి వాళ్ళ అధికారులు మాట్లాడుతూ ఉంటే ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసే కార్యక్రమాన్ని మాత్రం వదలకుండా గట్టి ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. అదే తీరులో ముందుకు పోవాలని చెప్పి మీ అందరూ కూడా కోరుతాను. ప్రతి సమస్య, ప్రతి వాళ్ళలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. పట్టణానికి సంబంధించిన సమస్యలు ఉంటే, ఈ ప్రాంతానికి రావాల్సిన ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు అయితే అవి పోను. వాడకు అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ మెడికల్ కాలేజ్ గురించి కొట్లాడినాం మనం, ఓపెన్ గా శుద్ధం కొట్లాడినాం, రోడ్లు బాగు చేయాలి, ఎవరు యాక్సిడెంట్ కావాలో కావద్దని కొట్లాడినాం, ఇక ఈఎస్ఐ హాస్పిటల్ రావాలని కొట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్లో మహిళ డెలివరీ సగం పాప బయటకు వచ్చి చనిపోతే ఈ దుర్మార్గం జరగదు, డాక్టర్లు నియమించాలని చెప్పి కొట్లాడిన, ఇట్లా చెప్పుకుంటూ పోతా ఒక్క సమస్య కాదు, ప్రతి సమస్య మీద కొట్లాడిన. మనం ఇప్పుడే గోపాలరావు గారు చెప్తారు, ఇక్కడ సింగరేణి ప్రాంతంలో నివాసించే ప్రతి ఒక్క వారికి ఇల్లు పట్టాలు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారి హాయంలో జరిగిందనే విషయాన్ని ఎవరు కూడా ఈరోజు ఏ ఒక్క కార్మికుడు మర్చిపోలేదు. ఏంటి పోయినా మాకు ఇల్లు ఇచ్చిందని చెప్తా ఉన్నారు. ఏంటి పోయినా మాకు చదువుకోవడానికి మా పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి అని చెప్తా ఉంటారు. ఈరోజు ఈరోజు ఆరోగ్యశ్రీ ఎవరైనా గుండె ఆపరేషన్ అయితే సార్ ఆరోగ్యశ్రీలు అయింది, కాంగ్రెస్ పార్టీతో అయింది, రాజశేఖర రెడ్డితో అయింది అని చెప్తా ఉంటారు. ఇవాళ ఎవరికైనా రుణమాఫీ అయిందంటే కాంగ్రెస్ పార్టీ అయిందని చెప్తా ఉంటారు. ఇలా ఎస్టే మళ్ళీ వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చెప్తా ఉంటారు. ఇలా తెలంగాణ ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, సోనియా ఇచ్చింది సార్. నేను ఈసారి మోసపోయినా టీఆర్ఎస్ కి బుద్ధి చెప్తాం, మాకు బుద్ధి వచ్చింది, రెండు సార్లు పొరపాటు చేసినామని చెప్పి ఇవాళ ప్రజలంటారు. దయచేసి అందరం కూడా గట్టిగా పనిచేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ నేను జరగబోయేటువంటి పార్లమెంట్లో కష్టపడ్డాం అందరం కలిసి ఒక బలమైనటువంటి కమిటీగా ఎవరికి వారు నిలబడ్డట్టుగా పోరాటం చేయడం జరిగింది. మరి అక్కడ మంచి మెజార్టీ తీసుకురాగలిగినాం మనం. ఇవాళ జిల్లా పరిషత్ జడ్పీటీసీలో మనం కొన్ని అంతర్గత కలహాలతోటి నష్టపోవడం జరిగింది. కానీ కార్పొరేషన్లో నేను మీ అందరికీ స్పష్టమైనటువంటి హామీలు ఇస్తా ఉన్నాను. దయచేసి సీనియర్లున్న, జూనియర్లున్న, కష్టపడే ఏ కాంగ్రెస్ నాయకుడైనా ఎక్కడ అవకాశం ఉన్నా వారికి ప్రప్రథమంగా అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా అనే అంశాలు కూడా తెలియజేస్తాను. దాని యొక్క అంశం మా నాయకులు ఇదివరకు మాదిరిగా ఐఎండిసి ఆఫీస్ చుట్టూ, మాంకాలి చుట్టూ, రాష్ట్ర ఆఫీస్ చుట్టూ,
గోపాల చుట్టం లేకుండా ఇంకేదో మీడియాలో చుట్టూ తిప్పుకుంటూ నేను కాంగ్రెస్ పార్టీలో 24 గంటలు ఉన్నా నాకే టికెట్ వస్తాను కాస్తాను. ప్రజల ముందు నిలబడి ఆ డివిజన్స్ లో ఆ ప్రాంతంలో గట్టిగా సమస్యలపై పోరాటం చేసుకుంటూ ప్రతి కుటుంబంతో ఒక సంబంధికుడిగా ఆ కుటుంబ సభ్యుడిగా ఉన్న వారికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేతి నుంచి ఆయనకి టికెట్ ఇచ్చి గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తాను. ఈరోజు కొందరు ఉన్నారు, కొంతమంది మన దగ్గర కూడా నాయకులు ఉన్నారు.